దెబ్బతో శివాజీకి కోపం రాక తప్పదు, తుకారాం పని తుసుమని కాదప్పదు. లేకపోతే అంతటి మహారాజు కానుకలు పంపిస్తే తిప్పి పంపించేస్తారా? ఈ పెద్దవాళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఇంతటి మహానుభావుణ్ణి నేనుండగా కానుకలు నాకు పంపించడం మానేసి ఆగండి. మీకు పంపించడానికి మీరేం ఘనకార్యం చేశారని? గందా కోసం తందారు వసూలు చేశారనే, భక్తుల్లో నటిస్తూ బహిరాబాయితో ప్రేమ కళాపాలు సాగించారనే. పోనీ ఆ తుకారాం లాగా ఒక పద్యం చెప్పండి విందాం, ఒక పాట పాడండి విందాం. భక్తులం మహాభక్తులం, అలాంటి చచ్చు కవిత్వం మేము చెప్పగలం. అలాగా చెప్పండి. ఇక్కడ కాదు ప్రజల్లో చెప్పండి చూద్దాం. పదరా ఒక పేద సభ ఏర్పాటు చేద్దాం. పదరా పద. ఈ వెధవులు అంత పని చేస్తారేమోది, ఇప్పుడు ఏమిటి దారి? అట్టక మీద పాత గ్రంథాలు ఉన్నాయిగా. మహాజుంగారా, ఈనాడు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఓ గొప్ప కారణం, మామూలులాగానే రాత్రి రంగడ కళ్ళలో కనిపించి ఏదో కష్టసుఖాలు చాలాసేపు చెప్పుకున్నాడు. ముంభా ఆ తుకారంతో శుద్ధుడు నా భక్తుడని చెప్పుకుంటూ తప్పుడు కవిత్వం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు అని మా చెడ్డ బాధపడితే, అప్పుడు నేనన్నాను, స్వామి మీరేం బాధపడకండి, ఇదంతా ప్రజలు చెప్పి వాళ్ళ కళ్ళు కనిపిస్తాను, ఆ తుకారాం ఆట కట్టిస్తాను, అంతగా ప్రజలు కవిత్వం కావాలని కోరుకుంటే ఆ కవిత్వం అయితే నేనే చెబుతాను అని ఓదార్చాను. కవిత్వం చెప్తారా? మాకు తెలియదే. అది నీ కర్మ. నీలాంటి వాళ్ళు ఉన్న ఈ ఊళ్ళో పుట్టడం నా కర్మ. నేను ఉగ్గుపాలతోనే ఉత్పలమాలు రాశాను, ఆనందంతో ఆట వెళ్ళి రాశాను, అన్నప్రాసినప్పుడే ఆసువుగా కవిత్వం చెప్పాను. అవును, అవన్నీ రాయలేక నేను ఏడ్చేవాడిని. ఆ రాసినవన్నీ మోయలేక నేను తచ్చేవాడిని. ఇలాంటి మహాకవి ఉన్న ఈ ఊళ్ళో తుకారం కవిత్వం చెబుతారా? వాడికి ఏం తెలుసు? వ్యాకరణం తెలియదు వాజమ్మ, ఛందస్సు తెలియదు సవట, వాడు ఒక పెద్ద పూర్ణానుస్వారం. ఆయన మాట సరే, తమరేం రాశారో చదవండి. భక్తులం మహాభక్తులం. పురంగుల నగరిలో ఆమూల ఏమూల ఆమూల సౌధంగుల దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేయ కాంతోపలోత్పల లోత్పల లోత్పల లోపల కాంతోత్పల లోపల అద్భుతం మహాద్భుతం. స్వామి, ఈ పద్యం రాసింది పోతన్న కాదు, ఒకప్పుడు పోతననే పేరుతో నేనే రాసేవాడిని. అదేమిటి స్వామి, కొన్ని వందల ఏళ్ల క్రిందట పోతన చేయ రాయబడ్డ మహాభాగవతంలోని పద్యం ఇది. తెలుసయ్యా, క్రితం జన్మలో నేనే పోతన్ని, భక్తులం మహాభక్తులం కనుక పూర్వజన్మ వాసన మాకు ఇంకా ఉంది. అయితే ఓ సమస్య ఇస్తాము, పూరించండి. సమస్య ఇవ్వండి. లింగని రంగరంగయ్య అని లీనమయ్యన్ మకర అంక తేదీలో. ఇది లింగని రంగరంగయ్య. లింగని రంగరంగయ్య అని, లింగనంటే శివుడు, రంగడంటే విష్ణువు, లింగాన్ని రంగరంగ అంటాడా? లింగు లింగుమంటే ఒక సమస్య తీసుకొచ్చావు, అసలు ఇది స్వతవా ఎక్కడ అరువు తెచ్చుకున్నావా? ఇది సమస్య కాదు, దీన్ని పూరించాల్సిన సమస్యే లేదు. ఓ ఇంకెవరి పండితులు ఉన్నారా? రంగని సేవ చేయుచు విరాగిగను దెడు విప్రదాసు వారాంగన దేవదేవి వగలందున జిక్కి సరోరుహాక్షి శ్రీరంగని రూపమేయనుచు భ్రాంతి వహించి చెనించి ముద్దరాలింగని ముద్దరాలింగని రంగరంగయని లీనమయన్ మకరాంక కేళిలో. లింగడంటే లింగడనుకున్నాం, ముద్దరాలింగని అంటే ఆ సుందరిని సూచి అని. ముంబాజీ గారు, వనిత కవితయు వలచిరావలని గాని తంత్రములు పన్ని పొందగా తరము కాదు, జలదమే కాని ఉరుము వర్షం మునిడునే భవ్య కరుణాంతరంగ శ్రీ పాండురంగ. మీరే చెప్పండి.
ఆడది తలుచుకుంటే ఎంత చిత్తశుద్ధి గల మగవాడైనా చిత్తు కావాల్సిందే అంటాను నేను. అవునండి, మరి మీరేమంటారు? అనడానికి ఏముంది.